हाय अंडी अंदर की नमस्ते। मैं दसरा कागने रिटर्न जर्नी राव जी अच्छे रिटर्न जर्नी विजयवाड़ कनक दुर्गम्म गुड़ पक्का हैदराबाद की वस्तु अंतम भवानी दीक्षा भक्त महिला पुरुष चाल मंदिर वारू విరమణ అంటే దీక్ష విరమణ చేసి దసరా రోజున తిరిగి మరొకసారి దర్శనం చేసుకునే వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం కనిపించింది। వాస్తవానికి దసరా రోజున ఈ దీక్ష విరమణ ఉంటుంది। అయితే దసరా రోజున దీక్షల విరమించడం వీలు కుదరని భక్తులు మర్నాడు కూడా ఉండి విజయవాడలో కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెళ్తూ కనిపించారు। ఈసారి దాదాపు వేలాది కాదు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తుంది। అటు పురుషులు గాని ఇటు మహిళలు గాని కొంతమంది పిల్లలు గాని చాలా మంది భవాని దీక్షలు తీసుకుని అయ్యప్ప స్వామి దీక్షలాగే భక్తులు ఇరుముడి కట్టుకున్నట్టుగానే వీరు కూడా మరి ఆ ఇరుముడి అంటారో ఏమో తెలియదు గాని ఆ వారి తలల మీద అమ్మవారికి సంబంధించిన అవన్నీ పూజా సామాగ్రి అవన్నీ ఒక ఇరుముడి లాగానే కట్టుకొని వెళ్తూ ఉండడం కనిపించింది। చాలా మంది దీక్షలు తీసుకుని ఈసారి రెండేళ్లుగా ఈ కరోనా అని లాక్ డౌన్ అని చాలా గందరగోళంగా ఏర్పడింది కదా, తర్వాత ఇప్పుడు కొంచెం పరిస్థితి అదుపులోకి వచ్చినందువల్ల భక్తులు అసలు రెట్టింపు సంఖ్యలో దీక్షలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది। ఆ దుర్గమ్మ గుడి పక్కన రోడ్లన్నీ కూడా ఎర్రని వస్త్రాలు ధరించిన భక్తులతోటి భవానీ స్వాములతోటి నిండిపోయింది, కిక్కిరిసిపోయింది। దీనికి అనుగుణంగానే పోలీస్ వారు ట్రాఫిక్ ని మళ్లించడం కూడా జరిగింది। చాలా మంది కాలినడకనే విజయవాడకు చేరుకున్న భక్తులు అంటే విజయవాడ సమీపంలో ఉన్న పల్లెల్లో గాని చిన్న మోస్తరు పట్టణాల్లో గాని అక్కడి నుంచి కూడా దీక్షాదారులైన భవానీ దీక్షాపరులు చాలా మంది మాకు రోడ్డెంబట నడుస్తూ కనిపించడం చూసాము। వారందరూ కాలినడకన విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని ఆ వారైతే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది। అలాగే దీక్షలు కూడా విరమించడం జరిగింది। చూడండి మీరు చూస్తున్నారు కదా రోడ్డుకి ఇరువైపులా ఎంతమంది భవానీ దీక్షాదారులు ఉన్నారో, అసలు చూడడానికి భక్తజన సందోహంగా కృష్ణానది పక్కన ఒక భక్తజన సముద్రం ఉప్పొంగినట్టుగా ఉంది। బార్కెట్లో కానీ తర్వాత రోడ్ల మీద కానీ భవానీ దీక్షాదారులు చాలామంది కనిపించారు।
చూడండి ఎంతమంది మీరు క్యూ లైన్లో చూడండి ఎంతమంది భవానీ దీక్షదారులు కానీ మామూలు సివిల్ భక్తులు కానీ ఎంతమంది లైన్లో నుంచుని అమ్మవారి దర్శనానికి ఎదురు చూస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా చూడండి చాలా పెద్ద లైన్ ఉందండి అందరూ కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా చాలా పెద్ద పెద్ద లైన్లో వేయించేసి ఉన్నారు మేము కూడా బయట నుంచే అమ్మవారికి మొక్కామండి పిల్లలతోటి ఆ అంత జనసందోహంతో ఇక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి పిల్లలతోటి అందుకని ఈసారికి మమ్మల్ని మన్నించమని అమ్మవారిని కోరాం వీలున్నప్పుడు అమ్మవారి పిలుపు మేరకే మళ్ళీ వస్తామని మొక్కాము అయితే ఎక్కడైనా కానీ ఏ దేవుడి దగ్గరికైనా కానీ ఏ అమ్మవారి టెంపుల్కైనా కానీ వారి వారి అనుమతులు లేదే వారి ఆదేశం లేదే వారి దర్శనానికి వెళ్ళమని ఒక పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం కానీ పుణ్యక్షేత్రంలో అమ్మవారు కానీ అయ్యవారిని కానీ దర్శించుకోవడం అనేది అది ఒక రకంగా అది రాసిపెట్టి ఉండాలండి ఈసారికి మరొకసారి మరి అమ్మవారి అనుమతితో అమ్మవారి ఆదేశంతో మళ్ళీ కొండకి రావాలనుకుంటున్నాము చూద్దాం మరి చూడండి ఎంత పెద్ద లైన్లో ఎన్ని బార్కెట్లో నుంచుని ఎదురు చూస్తూ అమ్మవారి దర్శనానికి ఉన్నారు మొత్తం మీదట ఈ దసరా రోజున ఈ దసరా వేడుకల్లో భాగంగా భవానీ దీక్షాదారులు చాలామంది వేలాది మంది దర్శనానికి వెళ్ళారు దీక్ష విజయవంతంగా ముగించుకుని తిరిగి తమ ఇళ్ళకి వెళ్ళడం కనిపించింది జయ దుర్గా భవానీ మేము కూడా అమ్మవారి దయతో రిటర్న్ జర్నీ హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది మీరందరూ కూడా మీ మీ ప్రయాణాలు సుఖంగా శుభంగా క్షేమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్